హాయ్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. విలేజ్ లో వినాయకుడు ప్రోగ్రామ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తుంది మన పబ్లిక్ టాక్ టీవీ. అందులో భాగంగా కలకుట్టి డివిజన్ మార్చల గ్రామంలో ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి 1వ వార్డులో వినాయక భక్త బృందం దగ్గర ఉన్నాము. ఈ వినాయకుడి మండపం పేరు వచ్చేసి బాజీరావు మస్తాని గణపతి మండపం అంట. బాజీరావు మస్తాని మండపం అని వేశారు వీళ్ళు. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే, దాని యొక్క విశేషాలు అంటే, ఇక్కడ చూసినట్టయితే కోలాటాలు, బతుకమ్మలు, అశేష జనవాహిగా తరలి వచ్చి వాళ్ళు వేస్తున్నారు. దాని యొక్క ప్రత్యేకత ఏందో మనం తెలుసుకోవడానికి ఇక మన ముందు కే మహేష్, కింగ్స్ మహేష్ మన ముందు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. హాయ్ మహేష్. హలో మహేష్, మీరు బాజీరావు మస్తాని వినాయకుని పెట్టినారు అంటే ఈయన యొక్క చరిత్ర తెలిసి మీరు పెట్టారా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వినాయకులలో ఇది బాగుందని చెప్పేసి పెట్టారా? లేదు, ఇతను బాజీరావు మస్తాని ఒక హిందూ యోధుడు. ఆయన ఛత్రపతి శివాజీ యొక్క శిష్యుడు. ఈయన ఒక మరాఠా యోధుడు. ఈయన 1720 సంవత్సరంలో జన్మించాడు. హిందుత్వం కోసం చాలా ఛత్రపతి తర్వాత చాలా కష్టపడ్డ వ్యక్తి ఈయన. అందుకే ఈయన హిందూ భావన మాకు కొద్దిగా నచ్చి ఈ విగ్రహాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఒక 16 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము వినాయకుడిని ప్రతిష్టాపకంగా చేపడుతున్నాం. ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాం. మేము విగ్రహం చిన్నదైనా సరే పూజలు మంచిగా చేసి జ్యూరీస్ కూడా చాలా చక్కగా చేయడం జరుగుతుంది. మాకు ఇక్కడ మహిళలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా సహకరిస్తారు. మహేష్, ఇక్కడ చూసినట్టయితే చాలా మంది జనవాహినితో ఉన్నారు, చాలా మంది బతుకమ్మలు ఇస్తున్నారు, కొలాటాలు వేస్తున్నారు. అంటే మనము హైదరాబాద్ లో కానీ అక్కడ చూసినట్టయితే మాకు ఇలాంటి ఎన్విరాన్మెంట్ అనేది కనపడదు. కళాకారులకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఒక పూట తీసుకొచ్చి వేస్తారనమాట. వీళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి వేసిన వల్ల, లేకపోతే ఇంటి పక్కన ఉన్నటువంటి కాలనీ వల్ల? లేదండి, వీళ్ళందరూ కాలనీ వాళ్ళే. చాలా చక్కగా మాకు ఎప్పుడు సహకరిస్తారు. మేము ఇలా సిటీ లాగా ఇక్కడ డబ్బులు పెట్టి ఇక్కడ లేదు. సహజంగా ఎవరు మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడ పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. బతుకమ్మలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చేస్తారు. చిన్నపిల్లలు కూడా ఇంకా చాలా అద్భుతంగా సహకరిస్తారు మాకు. రోజు ఇలాంటి ఎన్విరాన్మెంటే ఉంటుందా, లేకపోతే ఈ రోజు మేము వస్తున్నాం స్పెషల్గా చేశారా? లేదండి, రోజు ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మొదలవుతుంది పూజ కార్యక్రమం. అనంతరం రోజు నైట్ 1 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. మహేష్, అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, విలేజ్ లో వినాయకుడు ప్రోగ్రామ్ ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది మన పబ్లిక్ టాక్ టీవీ. అందులో భాగంగా మనము కలకుట్టి డివిజన్ మార్చల గ్రామంలో ఉన్నటువంటి భక్త 1వ వార్డు భక్త వినాయక భక్త బృందం దగ్గరకు వచ్చినాము. వీళ్ళు చూసినట్టయితే ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది. కొన్ని వీడియోస్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. యుక్త వయసులో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు, అంటే పండుగ ముందు నుంచే మీరు ప్రిపేర్ అవుతారా, ఇలా చేయాలి ఏంటి అనేది? లేదండి, 16 సంవత్సరాలుగా మాకంటే ముందు నుంచి ఉన్న మా మిత్రులు కానీ లేదా మా భక్త బృంద సభ్యులు కానీ ఇలా కొనసాగుతూ వస్తుంది. అరే ధన ధన, అరే రే ధన ధన, అరే రే ధన 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 డబ్బులు, అరే గడ 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 మోగేసి గట్టలు, అరే ధన 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 డబ్బులు, అరే గుడులల్లో మోగేసి గట్టలు, నిన్న పెంతలు కలిసి సింధులే వేసి.
మహేష్ ఇక్కడ చూసినట్టయితే చాలా చిన్నపిల్లలు కూడా ఉన్నారు అంటే వీళ్ళకు ముందు రోజు నుంచి అంటే పండుగ ఇన్ని రోజులు ఉంది తర్వాత మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలని మీరు ముందే ప్రిపేర్ అయి ఉంటారా ఏంటి లేదండి వీళ్ళు ముందు నుంచి చాలా ఈ ఒక్క సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా చాలా చిన్న ఏజ్ నుంచి కూడా వీళ్ళు కేవలం మళ్ళా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అక్క కానీ చెల్లి కానీ లేకపోతే తల్లి కానీ ఎలాంటి వల్ల ఇన్స్పైర్ అయ్యి ఈ బతుకమ్మ అనేది నేర్చుకోవడం జరిగింది వీళ్ళు స్వతహాగానే ఇక్కడ వచ్చి వేస్తారు ¡Gracias!
థాంక్యూ సో వెరీ మచ్ మహేష్. మీరు కంపల్సరీ ప్రతి సంవత్సరం ఇలాగే వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి మా పబ్లిక్ టాక్ టీవీ కోరుకుంటుంది. మీకు కూడా థ్యాంక్ యూ, మాకు చాలా సహకరించారు. థ్యాంక్ యూ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ వన్స్ మోర్ పబ్లిక్ టాక్ టీవీ. అండి నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్. హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మర్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.